ఎప్పుడు? ఇప్పుడే స్టేషన్లో డ్రాప్ చేసి వస్తున్నాను. నువ్వు లేకపోతేనే నా పెళ్లి జరుగుతుందని వాడిని పంపించేశాను. ఇలా చూడు, నేను నీతో వస్తాను. ఇప్పుడే ఇంటికి వెళ్తాం. అమ్మ, నాన్న, తాతయ్య, బాబాయ్, ముందు ఎవరు కనిపించినా సరే వాళ్ళకి చెప్పేద్దాం. పెళ్లి ప్లాన్ చేసిన రోజే జరుగుతుంది. కానీ పెళ్లి కొడుకు శివ కాదు, గౌతమ్. వాళ్ళకేం అర్థం కాదు. నువ్వు చెప్పు, నువ్వు నేను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నాం అది చెప్పు. నేను అనితను మీట్ అవ్వడానికి ముందు నిన్ను మీట్ అయ్యి ఉంటే నిన్నే ప్రేమించవని అనిపిస్తోంది. నవ్వు మర్చిపోయిన నాకు మళ్ళీ నవ్వడం నేర్పించావు. ఇప్పుడు నేను నవ్వుతున్నాను, నువ్వు ఏడుస్తున్నావు. ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళమంటావు? నీ మొహం ఎలా ఉండాలంటే ఈ టైప్లో ఇంత బ్రైట్గా ఉండాలి. కానీ లవ్ కోసం ఏం చేసినా అది తప్పు కాదని నువ్వేగా అన్నావు. ఆల్ ఇస్ ఫెయిర్. శివ, నిన్న ఒక పీడ కలగన్నాను. ఒక ట్రైన్ని పట్టుకోవడానికి పరిగెత్తి 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 ఆల్మోస్ట్ ఎక్కపోతున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో నేను ట్రైన్ మిస్ చేశాను. ఎందుకో ఎక్కలేకపోయాను. అంజలి, వచ్చాడు. మనల్ని చూస్తున్నాడా? అవును, చూస్తున్నాడు. ఆలోచిస్తున్నావా? చెయ్యలా పైకెత్తి కొట్టుకుంటూ నా వెనకాలేరా? ఆ చూపేంట్రా, ఇది నాకు రిపీట్. కానీ నువ్వే పెట్టుకున్నావు నీకు స్పాట్. ఎంత కాదన్నా నా అక్క కూతుర్రా, సంతోషంగా ఉండాలి.